ఈ గెటప్ తో చూడ్డానికి మొరటుగా ఉన్న సున్నితమైన మనసు ఆ నవ్వులో కలిసిపోయింది. చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు, ఎందుకంటే వి ఆల్ లవ్ నరేష్ గారు, వి ఆల్ లవ్ నరేష్ గారి మూవీస్. మరి ఇప్పుడు ఎందుకు పిలవాలి మీరు అరవకపోతే? సో మనందరి కోసం మన దగ్గరకు వచ్చి ఇప్పుడు మాట్లాడేస్తారు నరేష్ గారు, అవర్ బచ్చల మల్లి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ నా తరపున, మా యూనిట్ తరపున చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ ఇంత లైవ్గా చేస్తున్నందుకు, ఇంత కలర్ఫుల్గా, ఇంత గోళతోటి, అండ్ అలాగే మా మీడియా మిత్రులు అండ్ మా జర్నలిస్టులు అందరూ, వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బచ్చల మల్లి దీని గురించి చెప్పాలంటే, డిసెంబర్ 27, 2021 లవ్ యూ అమ్మా. సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు పట్టిందండి. ఆ 3 సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి. ఈ 3 ఇయర్స్ ఆయన దేని గురించి ఆలోచించలేదు, దీని గురించి తప్ప. సో అది నాకు బాగా నచ్చిందండి. అంటే చాలామంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన ఎంత బాగా చెప్పారు అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్గా ఇంతకు సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేసాము అంటే నా సినిమాల్లో, అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తున్నాయి, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పిన కంప్లైంట్, మీ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదండి, సాంగ్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చుని అదే ఏమంటే, చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం, ఒక సాంగ్స్ బాగుండాలండి, ముందు సాంగ్స్ ఇంపాక్ట్ చేయాలి, దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ ఐ బీన్ హియరింగ్ అంటే, ఆయన విశాల్ గారు దాదాపు 6 నెలల ముందు నుంచే, సినిమా స్టార్ట్ అవ్వకుండా 6 నెలల ముందు నుంచే కూర్చుని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు. సో ఆయనకి, అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ అందరండి, ఇట్స్ నాట్ 1 పర్సన్ అంటే, జనరల్గా ఏమంటారంటే సినిమా బాగుందంటే ఆ లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి, ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్. రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గారు, అలాగే ఉంటుంది కెమెరా వర్క్, మా చోట ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్ మన ఎడిటింగ్, అలాగే ఉంటుంది మా బ్రహ్మకళ్ళి గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన వర్క్ అంటే ఇట్స్ లైక్ అందరూ 24 క్రాఫ్ట్స్ కలుస్తేనే సినిమా. సో ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను అంటే, రేపు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు, ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు, ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహరా, ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ఏ అరుపులు వస్తున్నాయో, నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్లో రేపు ఇలాగ అరుపులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండి, అండ్ చాలా సెటిల్గా చేస్తాడు చాలా, అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో. అండ్ నేను కూడా నిన్ను ఒక నెక్స్ట్ వెనల్ కిషోర్ లాగో, లేకపోతే ఒక సత్యలాగో, వైభవహర్చ లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అండ్ డెఫినెట్గా ఐ నో 1-2 ఇయర్స్లో నువ్వు డెఫినెట్గా మాకు కూడా డేట్లు ఇవ్వు, ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా మధు గారు ప్రతి చోట, అంటే దేవుడు వరం ఇచ్చిన పూజ వరం లేనట్టు, ఈయన డైరెక్టర్ ఓకేనా కూడా ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి ఇలాగ అంటుంటాడు, థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా మేము ఆయన కోసం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందని. సో ప్రతిదీ అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు. సో ఎప్పుడు అదే చెప్పారు కదండి, అంటే పెగ్గుగాడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరన్నా మర్చిపోతే మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు, అంటే మీరు ఇప్పటివరకు హరితేజ గారిని చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూసుంటారు ఇన్నోసెంట్గా, బట్ ఈ సినిమాలో డెఫినెట్గా అంటే హరితేజ గారు ఏంటి ఇంత ఏడిపిస్తగలుగుతారా, ఆవిడ ఏడుస్తే అంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతా అంటే నేను, ఎందుకంటే ఎప్పుడు మనం ఆవిడని సెటైర్లు కానివ్వండి, కామెడీ వేలో చూసాం, ఆవిడ చేసిన సినిమాలు కానివ్వండి. సో ఈ సినిమాలో ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ నుంచి ప్రతి ఒక్కరు, ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి గమ్యం లాగా, అలాంటి నాందీలాగా. సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఈ సినిమా అవుట్పుట్ చేసినప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చాలామంది క్లారిఫికేషన్ చెప్పాలండి, చాలామంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవాడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు, కామెడీ సినిమాలు చేయట్లేదని అనుకుంటున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, అది అపో తీసేయండి మైండ్లోంచి, నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను, కామెడీ సినిమాలే చేస్తాను, ఈ 2 సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయను. సో థ్యాంక్ యూ సో మచ్, డిసెంబర్ 20వ తారీఖుని మా మీ ముందుకు వస్తుంది. సో ఇదే ఆదరణ ఆ రోజు థియేటర్లో కూడా ఉండాలని ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. Thank you so much. Wishing you all the very best, Naresh Garu. And requesting everybody to please stay back for Q&A. Devudichina tammudu. Idigo. Karna, nu maravara. Nen sampeddavara. General ga Q&A ante ela jarugutundi kurchi.